విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం రావణపల్లి పంచాయతీలోని రేవడివీధి గ్రామానికి వెళ్లే రహదారి 1 కోటి 30 లక్షలకు గ్రావెల్ రోడ్ మంజూరైందని చెప్పి జిగటమట్టితో రోడ్డు వేశారని కాంట్రాక్టర్ రమణయ్యతో మాట్లాడిన సరైన సమాధానం ఇచ్చేవాడు కాదని గ్రామస్తులు మీడియాతో మాట్లాడారు. సరైన రహదారి సదుపాయం లేక వర్షాకాలంలో చాలా రకాలుగా అవస్థలు పడుతున్నామని అన్నారు. అధికారులకు నాయకులకు అనేక సార్లు కలిశామని ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తెలిపారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఎన్ఆర్ఈజీఎస్ పనులు చేసి అలా వచ్చిన వారి సొంత పసుముతో బ్లేడ్ ట్రాక్టర్ పెట్టుకుని రోడ్డు బాగు చేయించుకున్నట్లు తెలిపారు. కనీసం గ్రేవల్ రాయి ఒక్కటంటే ఒకటే అక్కడ అదే రాయి అండి ఒక్కటంటే ఒక గ్రేవల్ రాయి లేదు అక్కడ కుండలు తీసుకుని మట్ట అక్కడ పెట్టాడు కుండలు పడిపెట్టి అంటున్నాడు మాది విశాఖపట్నం జిల్లాలోని కొయ్యూరు మండలం రావణపల్లి పంచాయతీలో రేవడివీధి గ్రామం అండి. మాకు ఈ రోడ్డు స్టార్ట్ చేసి సుమారు 3 సంవత్సరాలు పైన అవుతుంది, 3.5 సంవత్సరాలు పైన అవుతుంది. ఈ రోడ్డుకి ముందుగా ఇప్పుడు మా సర్పంచ్ గారు చెప్పినట్టుగా ముందుగా షిఫ్ట్ చేశారు, తర్వాత మెటల్ అన్నారు, తార్ రోడ్డు అన్నారు, సీసీ రోడ్డు అన్నారండి. కానీ ఏ రోడ్డు కూడా పూర్తి చేయకుండా ఇప్పుడు దీని మీద మెటల్ రోడ్డు అనేసి రాయేసి దాని మీద మెటల్కి బదులుగా బురద మట్టి వేశారండి. చూడండి, దీన్ని గ్రావెల్ అంటారండి ఎవరైనా, బురద అండి అదంతా చూస్తే బురద. ఈ బురదలో మేము ఎక్కడికి వెళ్ళాలని కూడా చాలా ఇబ్బందిగా ఉందండి. ఇప్పుడు ఈరోజే సర్పంచ్ గారు కూడా చెప్పారు, మా ఊరు గ్రామంలోని 3 గర్భిణులకు కూడా కేడిపేట పిహెచ్కి తర్వాత నర్సీపట్నం పంపించడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళడం కూడా ఆటో వెళ్ళడానికి కూడా వీల్లేనంత దరిద్రంగా అంటే అధ్వానంగా తయారైందండి ఈ రోడ్డు. మాకు ఈ మెయిన్ రోడ్డు అంటే చింతలమ్మ ఘాటే కొయ్యూరు వెళ్ళే లింక్ రోడ్ నుంచి వైన్పాకల మీదుగా నల్లగొండ మీదుగా వెళ్ళే రోడ్డుకు లింక్ రోడ్ అండి ఇది. ఇది సుమారు 2 కిలోమీటర్లు ఉంటుందండి. మా ఊరు వరకు మాత్రమే ఈ మెటల్ కూడా మా ఊరు వరకు మాత్రమే వేసారండి. మా ఊరు నుంచి అవతలకి షిఫ్ట్ చేసి వదిలేశారు. తర్వాత మధ్యలోనే ఒక బ్రిడ్జి ఉందండి, బ్రిడ్జి కలిపి కూడా గ్రాంట్ వచ్చింది. కానీ ఆ గ్రాంట్ ఏమైందో ఏం చేశారో కూడా తెలియదు. ఆ బ్రిడ్జి కూడా లేని పరిస్థితి ఉంది. మేము కేడిపేట వెళ్ళాలన్న కూడా ఈ రోడ్డు మీదకి వెళ్ళవచ్చు, లేకపోతే ఆ నల్లగొండ రోడ్డు మీద కూడా వెళ్ళవచ్చు. కానీ ఇలా వెళ్దామంటే బురద, అలా కాలువ దాటి వెళ్దామంటే ఆ కాలువ దగ్గర బ్రిడ్జి లేనందున బురద ఉన్నందున అలా కూడా వెళ్ళగిన పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు తర్వాత నాయకులు లీడర్లు ఈ ఛానల్ వాళ్ళు కూడా స్పందించి మాకు తొందరగా తార్ రోడ్డును శాంక్షన్ చేయవలసిందిగా